దేవుడైన యేసు ప్రభువారి లోకానికి వచ్చి మనలను పవిత్రపరచడానికి వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. మనలను బాగు చేయడానికి వచ్చారు. హల్లెలూయా. నీ జీవితాన్ని దేవుడు కావాలంటున్నారు. నీవు రక్షణ కావాలా? రక్షణ గ్రంథాన్ని చదవండి. పరిశుద్ధత కావాలా? పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదవండి. మీకు విడుదల కావాలా? విడుదలనిచ్చే బైబిల్ గ్రంథాన్ని చదవండి. ఇది నీ జీవితాన్ని మారుస్తుంది. ఇది నీ జీవితాన్ని బాగు చేస్తుంది. అపవిత్రముగా జీవించొద్దు. నిన్ను పరిశుద్ధపరచడానికి యేసు ప్రభువారు వచ్చారు. హల్లెలూయా. ఆయన రక్తము వలన మనకు విమోచన కలిగింది. హల్లెలూయా. ఆయన పరిశుద్ధత మనకు ఆపాదించి మనము ఇంకనూ పాపులమై ఉంటుండగానే యేసు మన కొరకు, క్రీస్తు మన కొరకు చనిపోయెను. దట్స్ లవ్. ప్రేమ అంటే అది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు కాబట్టి ఆయన తన ప్రాణమునిచ్చారు. బైబిల్ చదివితే, ధ్యానము చేస్తే పరిశుద్ధ గ్రంథము మాట్లాడుతుందండి. ఈ గ్రంథానికి ఒక పేరుంది, మాట్లాడే గ్రంథం అని. అవునా? ఇది నీతో మాట్లాడుతుంది. బైబిల్ చదువుతుంటే, దేవుని వాక్యమును వింటుంటే, దైవ సందేశము వింటుంటే, ఎస్, ఈ వాక్యము నా కొరకే.